మూసీ నది పునరుజ్జీవం రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటించారు లండన్లోని థేమ్స్ నదిని సందర్శించారు థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ది చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు థేమ్స్ రివర్ పాలక మండలి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నది తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ది కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సిఎం హోస్టర్ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ రాజ్ గెహల్వి సీఎంకు వివరించారు అందులో భాగంగా ఎదురైన సవాళ్లు పరిష్కారాలు ఖర్చైన నిధులు భాగస్వామ్యమైన సంస్థలు అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలపై ఈ సందర్భంగా చర్చించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నదులు సరస్సులు సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ది చెందాయని హైదరాబాద్ సిటీకి కూడా అటువంటి ప్రత్యేకత ఉందన్నారు అటు మూసీ నది వెంబడి ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందన్నారు పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకువస్తే నదులు సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి వివరించారు